హలో అండి, నమస్కారం. నా పేరు సమీర్. మీరు చూస్తూ సిఎన్సీ టెక్ సమీర్. సో ఇవాళ వీడియో వచ్చేసి మనం సిఎన్సీ టూల్ థ్రెడ్డింగ్ టూల్ ఆఫ్సెట్ ఎట్లా తీయబోతున్నాం అనేది ఇవాళ టాపిక్. సో ఓడి థ్రెడ్డింగ్ టూల్ మనకు జెడ్ ఆఫ్సెట్ ఎక్స్ ఆఫ్సెట్ అనేది ఎట్లా తీయబోతున్నాం అనేది సో ఇవాళ టాపిక్. సో మన ఛానల్ మీద కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఇట్లనే ఇన్ఫర్మేటివ్స్ వీడియోని అప్లోడ్ చేస్తాబోతున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం థ్రెడ్డింగ్ టూల్ కనబడుతుందా అంటే ఇది ఓడి థ్రెడ్డింగ్ టూల్ అండి. సో యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది, ఓడి థ్రెడ్డింగ్ టూల్ అండి. సో మనం ఓడి మీద ఆఫ్సెట్ ఎట్లా తీయబోతున్నాం, జెడ్ ఆఫ్సెట్ ఎక్స్ ఆఫ్సెట్ అనేది. సో ఇవాళ టాపిక్ ఏంటంటే సో ఇదే. సో మనం ఆ టూల్ని అయితే కాల్ చేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ T101 అని టీని కూడా కాల్ చేసిన తర్వాత మా టూల్ అయితే వచ్చేసింది మనకు. ఇంకో స్టెప్ దించిన తర్వాత డైరెక్ట్ మన రా మెటీరియల్ ఉంటుంది కదా, జా మీద ఫినిషింగ్ అయిపోతున్న తర్వాత మనం ఏంటంటే M03 కొట్టిన తర్వాత M04 క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ కొట్టిన తర్వాత మనం ఇండెక్స్ని అయితే స్పిండిల్ దగ్గరికి తీసుకురావాలా. సో మన టూల్ ఉంది కదా, ఆ టూల్ మన జాబ్ దగ్గర తీసుకురావాలా. సో కొంచెం దగ్గర జెడ్ దింపిన తర్వాత లైట్గా కొంచెం టచ్ కాకుండా కొంచెం బయట నుండే తీసుకోవాలా మనం. సో ఇక్కడ ఓడి మీద కట్ అవుతుందిగా మనకు, ఓడి మీద ఫస్ట్ ఓడి మీద తీసుకోవద్దు. మనకు ఫినిషింగ్ అయిపోయింది, ఫినిషింగ్ అయిపోయిన తర్వాత థ్రెడ్డింగ్ అనేది ఇన్సైడ్ ఇట్లా అప్సైడ్ తీయబోతున్నాం అనేది చూస్తున్నాం. సో ఇట్లా టచ్ కావద్దు, టచ్ అయితే పీస్ అయితే మనకు రిజెక్ట్ అవుతుంది. సో ఇట్లా కొంచెం దూరం పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే మీరు లైట్గా 0.0.5గా ఒక మైక్రోన్ల పేపర్ ఉంటుంది, ఆ న్యూస్ పేపర్ అయినా కూడా పర్వాలేదు, నార్మల్ పేపర్ అయినా పర్వాలేదు, కానీ దాని మైక్రోమీటర్స్ అనేది లెంత్ అనేది చూసుకోవాలా, మా పేపర్ వాల్యూ కూడా ఇవ్వాలా దానికి. సో ఇప్పుడైతే మన టూల్ దగ్గర పెట్టుకున్న తర్వాత నార్మల్ ఇప్పుడు ఇది 0.1 రీడ్ అది ఉంది, ఎంత థిక్నెస్ పేపర్ది. సో లైట్గా దానికి మనకు టూల్ కూడా మన పీస్ జాబ్ ఉంటుంది కదా, దానికి టచ్ లైట్గా టచ్ కావాలంతే. ఎక్కువ టచ్ అయితే మన పీస్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో లైట్గా ఇట్లా ఇట్లా ట్రిప్ చేసిన తర్వాత లైట్గా టచ్ అయింది కదా, కొంచెం లైట్గా ఇంత గ్యాప్ ఉంది కదా. సో ఇంత లైట్గా మనకు జెడ్ అయితే టచ్ చేసిన తర్వాత జెడ్ మూమెంట్లో నెల్లగా పేపర్ని అయితే చింపేయాలా, అయిపోయిందిగా టచ్. సో కొంచెం ఫ్రీగా పెట్టాలా, ఇట్లా జాజ్ కూడా మూవ్ అవ్వాలా, అంత ఫ్రీగా పెట్టాలా. సో మొత్తమే దానికి మొత్తం అటాచ్ చేసి పెడితే జాబ్ అనేది మనది రిజెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే జెడ్ మన జామెంట్రీలో పోయి వర్క్షాప్ ఉంటుందిగా, టూల్ నెంబర్ అయితే ఫస్ట్ కాల్ చేసుకున్నాం, జామెంట్రీ ఉంటుంది కదా మనకు, జామెంట్రీలో వెళ్ళాలా. జామెంట్రీ ఆఫ్సెట్ మొన్నటిది వీడియో వర్క్ అప్సెట్ ఉందిగా, సేమ్ ఇది కొంచెం సిమిలర్ వేరేది ఉంటుంది. సో టూల్ నెంబర్ 1లో వచ్చినాం, ఇది ఎక్స్ అప్సెట్, ఇది జెడ్ అప్సెట్. సో జెడ్ అప్సెట్లో మనం ఏం చేయాలంటే 0.00 ఇచ్చేస్తే ఇన్పుట్ చేయాలండి. ఈడెనుగా 0.0 చేసిన తర్వాత ఇన్పుట్ చేసిన తర్వాత ఇది అయిపోయింది మనకు, జెడ్ అప్సెట్ అనేది అయిపోయింది. జెడ్లో పోయిన తర్వాత జెడ్ 0.0 వేసిన తర్వాత మళ్ళీ మేజర్ నొక్కేయాల, ఇన్పుట్ కాదు మేజర్ నొక్కేయాల. మేజర్ నొక్కిన తర్వాత మనకు అప్సెట్ అనేది థ్రెడ్డింగ్ది అయిపోతుంది. సో దీన్ని అయితే ఇప్పుడు కొంచెం బయటికి తీసేద్దాం. ఇప్పుడు తర్వాత ఓడిది ఎట్లా తీయబోతున్నాం అంటే కొంచెం జెడ్ ఎక్స్ మీదకి తీసుకోవాలి మనం, కొంచెం లైట్గా పైకి లావట్టుకోవాలి, లైట్గా జెడ్కు కొంచెం బయట తీసిన తర్వాతనే ఎక్స్ ఓడి మీద తీయబోతున్నాం. ఎట్లా తీస్తామన్నది అది కూడా సిమిలర్ మీకు చూపెట్టబోతున్నా. సో ఇది వచ్చేసి కొంచెం పైకి లేపెట్టుకున్నాం మనం టూల్ని అయితే. సో మెల్లగా ఓడి ఉంటుంది కదా, ఓడి మీద లైట్గా తీసుకువచ్చి క్లాక్ వైజ్ మనకు లెఫ్ట్ సైడ్ అనేది క్లాక్ వైజ్, లెఫ్ట్ హ్యాండ్ అయితే క్లాక్ వైజ్, రైట్ హ్యాండ్ అనేది యాంటీ క్లాక్ వైజ్. సో మనకు ఇప్పుడు థ్రెడ్డింగ్ టూల్ అనేది కింద ఉంది కదా, దానికి యాంటీ క్లాక్ వైజ్ తిప్పాలా. సో యాంటీ క్లాక్ వైజ్ తిప్పిన తర్వాత కూడా లైట్గా దీన్ని టచ్ చేసుకోవాలా. మీరు ఒకవేళ క్లాక్ స్పిండిల్ తిప్పకుండా కూడా లైట్గా ఇక్కడ టచ్ చేసిన తర్వాత జస్ట్ ఒక కట్టు పెట్టిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే కొంచెం జెడ్ బయటికి తీసుకోవాలా, ఓడికి టచ్ కావాలా. ఓడికి టచ్ అయింది కదా లైట్గా చూడొచ్చు మీరు, ఇంకా కొంచెం ఇంకొంచెం లైట్గా గ్యాప్ ఉన్నది. సో గ్యాప్ ఉన్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు S400 ఆర్పిఎం ఇవ్వాలా. ఎస్ అంటే ఆర్పిఎం. సో S400 మనకి ఇక్కడ MDI లో పోయిన తర్వాత మనకు S400 ఆర్పిఎం ఇచ్చి యాంటీ క్లాక్ వైజ్ని చూడండి, ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ని మనం ఇక్కడ తిప్పాలా. ఇక్కడ మనం ఇస్తాం చూడు, ఇప్పుడు ఎస్
500 అండ్ 400 మీ ఇష్టం ఉన్నట్టు లైట్ అంటే 500 కన్నా ఎక్కువ ఇవ్వద్దు, 400 అండ్ 500 ఇవ్వాలా. ఎస్, 500 ఎండ్ ఆఫ్ ద బ్లాక్ నొక్కిన తర్వాత ఇక్కడ అనేది స్పిండిల్ అనేది మనం యాంటీ క్లాక్ వైజ్ తిప్పుకోవాలి. కనబడుతుంది ఇక్కడ మీకు ఏం కనబడుతుందో, ఎస్ 500 M04. M04 అంటే యాంటీ క్లాక్ వైజ్, M03 అంటే క్లాక్ వైజ్. సో ఇక్కడ మనకైతే ఇక్కడ స్టార్ట్ అనేది బటన్ నొక్కిన తర్వాత డైరెక్ట్ ఇన్పుట్ నొక్కినాం అనుకో, ఇక్కడ అనేది మెజర్ వచ్చేసింది. చూడండి, ఇన్పుట్ నొక్కిన తర్వాత మెజర్ వచ్చిన తర్వాత దీని స్టార్ట్ బటన్ ఉంటుంది. దీన్ని లైట్గా స్టార్ట్ బటన్ని క్లిక్ చేస్తే మనకైతే స్టార్ట్ అయిపోతుంది. సో స్పిండిల్ స్పీడ్ అయితే మనకు స్టార్ట్ అయిపోయింది యాంటీ క్లాక్ వైజ్లో. దీన్ని లైట్గా ఏం చేయాలంటే, ఎక్స్ ఉంది కదండి, ఎక్స్ లైట్గా కొంచెం దానికి మన జాబ్కి అయితే టచ్ చేయాలి. లైట్గా ఒక లైన్ రావాలా, లైన్ రావాలంటే మనం మెల్లగా లైట్గా మనం ఇదనేది టూల్ని, థ్రెడ్డింగ్ టూల్ని అయితే కొంచెం లైట్గా టచ్ అవుతాయి. చూడరు మీరు, సో లైట్గా లైట్గా లైట్గా, సో టచ్ అయింది కదండి. సో ఇది టచ్ అయిన తర్వాత దీన్ని మనం ఇక కనబడుతుంది చిన్న లైన్గా సింపుల్గా మీరు కొంచెం దగ్గర చూస్తే. సో దీన్ని ఏం చేయాలంటే జెడ్ బయటకు గుంజాలి. ఎక్స్ మీద పట్టినాం కదా, సో జెడ్ బయటకు గుంజిన తర్వాత మనం ఏం చేయాలంటే దీని వాల్యూ ఎంత ఉంది, ఆ టూల్ వాల్యూ ఎంత ఉంది, ఆ టూల్ వాల్యూ అనేది ఇక్కడ ఇచ్చేయాలా. మన మ్యాక్సిమం ఇప్పుడు జాబ్ది వాల్యూ ఉంటుంది కదా, మ్యాక్సిమం ఎంత, 40 డయా, 500 డయా, 600 డయా ఉంటుంది కదా, ఆ డయా అనేది మనం ఇక్కడ మేజర్ చేసేయాలా. సో మేజర్ చేసిన తర్వాత డైరెక్ట్ మనం హోమ్ పొజిషన్ పంపించాలా దీనికి మన ఏంది ఇండెక్స్ని. మీకు అర్థమైనట్లు ఉంది, జాబ్ మన ఓడి లెంత్ ఉంటుంది కదా, ఓడి లెంత్ జాబ్ది ఎంత ఉంది, 40 డయా, 60 డయా, 70 డయా ఉంటుంది కదా ఓడి డయా. ఆ లెంత్ అనేది మనం మైక్రోమీటర్తో చెక్ చేసుకున్న తర్వాత లైట్గా దాని మేజర్ అనేది మనం ఆడ ఎక్స్ దాంట్లో ఇచ్చేయాలా. సో అయిపోయింది కదా, మనం ఎక్స్ అండ్ జెడ్ అప్సెట్ అనేది ఇట్లా తీస్తూ పోతున్నాం. సో ఇది టూల్స్ అయితే టచ్ కాకుండా చూసుకోవాలా. సో ఇప్పుడైతే మనం ఇంచెలి లైట్గా ఇంచెలి ఇంచెలి ఇడదకపోతుంది మనకు థ్రెడ్డింగ్ అనేది. సో మనకి తర్వాత ఈ థ్రెడ్డింగ్ అయిపోయిన తర్వాత 1.5 అండ్ 1.2 అనేది ఎంఎంలో మనకు ఇన్సెట్స్ ఉంటాయి ఇవి. సో థ్రెడ్డింగ్ అనేది పిచ్ కూడా ఉంటుంది, పిచ్ పట్టి కూడా మనకు గ్రిప్ ఉంటుంది. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి హోమ్ పొజిషన్ పంపించినాం కదా, ఇప్పుడు దీన్ని ఆటో మోడ్లో వేసిన తర్వాత దీన్ని స్టార్ట్ చేసేసినాం అనుకో, స్టార్ట్ అయిపోతుంది నార్మల్గా. నార్మల్ మెల్లమెల్లగా రిలీజ్ చేయాలా, సడన్గా రిలీజ్ అయితే ఒకవేళ అప్సెట్ ఒకవేళ రాంగ్ ఉంటే కూడా పీస్ రిజెక్ట్ అవుతుంది, ఇండెక్స్ కూడా రిజెక్ట్ ఖరాబ్ అవుతుంది. సో లైట్గా ఇప్పుడు అవుతుంది కదా థ్రెడ్డింగ్, చూస్తున్నారు మీరు ఇడదాకా వచ్చింది మనకు లైట్గా. ఇట్లనే థ్రెడ్డింగ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే 1 mm థ్రెడ్డింగ్ అన్నది, 1.5 థ్రెడ్డింగ్ ఇన్సెట్ అన్నది మనకు. సో ఇది ఇన్సైడ్ అప్సైడ్ తీసుకున్న తర్వాత డైరెక్ట్గా థ్రెడ్డింగ్ అనేది మనకు రన్నింగ్ అయితే ఉంటుంది ఆటో మోడ్లో వేసిన తర్వాత. సో పర్టికులర్ అయితే మీకు వీడియో తీయడానికి కోసం నేనైతే కూలెంట్ వేయకుండా రన్ చేస్తున్నా. సో మీరు కూడా కూలెంట్ వేయకుండా రన్ చేస్తే పీస్ మన ఏంది ఇన్సెట్ అనేది ఖరాబ్ అవుతుంది. సో పీస్ అయితే కూడా వేడిగా అవుతుంది. సో మీరు అట్లా చేయకూర్రి, కూలెంట్ వేసే రన్ చేయర్రి. మీకోసం వీడియో తీయాలని అనేది నేను ఇది కూలెంట్ ఆఫ్ చేసి అయితే వీడియో తీస్తున్నా. సో మీరైతే మిషన్ దగ్గర ఇట్లా ప్రయోగాలు చేయకండి. సో ఇప్పుడైతే మనకు లైట్గా దగ్గర పడ్డది మన థ్రెడ్డింగ్ అనేది. ఎప్పుడైనా ఆటో మోడ్లో పెట్టిన తర్వాత డోర్ని అయితే క్లోజ్ చేసుకోవాలి మీరు. సో మీకు ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి అండ్ కమెంట్ చేయరు మనకు. సో మన ఇప్పుడైతే థ్రెడ్డింగ్ అయిపోయింది. ఇప్పుడు మనకు ఇక్కడ గేజ్ ఉంటుంది మనకు, థ్రెడ్డింగ్ గేజ్ పర్టికులర్ మస్తు థ్రెడ్డింగ్ గేజ్ ఉంటాయి. సో మనకైతే సాఫ్ట్గా అయిపోయింది థ్రెడ్డింగ్, ఈజీగా 1 mm అయితే 1.5 అనేది మనకు థ్రెడ్డింగ్ అయితే అయిపోయింది. దీన్ని ఏం చేయాలంటే మనం లైట్గా మన అదుంటగా థ్రెడ్డింగ్ గేజ్ లైట్గా, థ్రెడ్డింగ్ గేజ్ లేకున్నా కూడా మీకు ఒక పర్టికులర్ ఐడీలా థ్రెడ్డింగ్ అయి ఉంటాయి కదా, ఐడీలా థ్రెడ్డింగ్ అయి ఉంటాయి కదా. సో ఆ జాబ్స్ ఉంటాయి కదా పాతవి, ఏదన్నా ఈ పాత జాబ్ ఉన్నది నా దగ్గర, మనకు అది లేదు. సో అది మనకు అదేంది థ్రెడ్డింగ్ టూల్ అయితే లేదు. ఈ ఐడి లోపల ఉంటుంది కదా ఐడి, దాన్ని ఐడి అంటారు, దీన్ని ఓడి అంటారు. సో దీన్ని అయితే ఇప్పుడు లైట్గా ఈ జాబే ఉన్నది, ఇది కూడా ఒక జాబే, నేను ఎక్కించే థ్రెడ్డింగ్ దీనిది ఆ జాబు. సో ఇది ఇదే ఎక్కుతుందా లేదా అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనకు కొంచెం టైట్గా ఎక్కుతుంది,
ఎక్స్లా 0.1 మైనస్ ఇచ్చి మళ్ళీ కూడా రీపాస్ చేయొచ్చు. సో ఇగో ఇట్లయితే ఈజీగా ఎక్కిపోయింది. ఇది దీనిదే జాబ్ ఐడిది. సో అందుకే నేను థ్రెడ్డింగ్ గేజ్ అయితే ఎక్కియకుండా డైరెక్ట్ మన పీస్దే ఉన్నది ఎక్కిచ్చిన. సో ఈజీగా మళ్ళీగా ఇప్పేయాలి బ్యాక్ సైడ్ తీసుకోవాలి. బ్యాక్ తీసుకున్న తర్వాత ఈ ఐడిని మెల్లగా తీసేయాలి. కొంచెం టైట్గా ఉంది. సో మెల్లగా లైట్గా మైనస్ చేసుకున్న తర్వాత ఎక్స్లా మళ్ళీ రీపాస్ చేస్తే ఫ్రీగా వెళ్ళిపోతుంది గేజు. కొంచెం టైట్గా అయిపోయింది. సో దట్స్ ఫాల్ వీడియో. థ్యాంక్ యూ.